అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం కథ చెప్పుకుందామా చిన్న సన్యాసి బాబు గోదావరి తీరంలో శివస్వామి అనే సన్యాసి ఒక చిన్న కుటీరంలో నివసిస్తూ ఉండేవాడు ఆయన రోజుకొకసారి దాపులనున్న గ్రామానికి భిక్షకు వెళ్ళేవాడు ఆయన పట్ల బత్తిగల గృహస్థుల్లో ఏ ఒక్కరూ ఆయనకు భోజనం పెట్టేవాళ్ళు శివస్వామి దానితో తృప్తిపడి కుటీరానికి తిరిగి వస్తూ ఉండేవాడు ఆ గ్రామ జమీందారుకు సన్యాసి పట్ల ఎంతో భక్తి గౌరవాలుండేవి ఆయన ఒకనాడు సన్యాసి కుటీరానికి వచ్చి స్వామి మీరు రోజూ గ్రామంలోకి పోయి భిక్ష ఎత్తటం ఏమీ బాగాలేదు నేను తమకు రోజూ భోజనం పంపగలను తమరు కుటీరం వదలవలసిన అవసరం ఉండదు అన్నాడు దానికి సన్యాసి నవ్వి నేను రోజుకు ఒక్కసారి మాత్రమే భుజిస్తాను నా ఆకలి గ్రామస్తుల వల్ల తీరిపోతున్నది చిన్న కట్టుపంచ భుజం మీదికి ఒక చిన్న వస్త్రం లాంటివి ఏ సంవత్సరానికి ఒక్కసారో కానీ కొత్తవి అవసరం కావు వాటిని గ్రామస్తులు ఇస్తున్నారు దేవుడి వల్ల మరే ఇతర అవసరాలు లేకుండా వీటితో నేను తృప్తిపడుతున్నాను అన్నాడు జమీందారు సన్యాసి ఎంతటి సర్వసంగ పరిచాగో తెలుసుకొని మరి మాట్లాడకుండా ఆయన పాదాలకు మొక్కి కుటీరం నుంచి బయటకు వచ్చాడు సన్యాసి అన్న మాటలు జమీందారు ఆయన పాదాలకు మొక్కటం ఆ దారిపోతున్న చిన్నడు అనే అనాథ బాలుడు చూశాడు వాడికి సన్యాసి పట్ల భక్తిభావం కలిగింది దానితో వాడు కుటీరంలోకి వెళ్ళి సన్యాసికి శాస్త్రాంగపడ్డాడు సన్యాసి వాణ్ణి దీవించి వివరాలడిగాడు చిన్నడు తాను తల్లి తండ్రి లేని అనాథుణ్ణని సన్యాసికి చెప్పి స్వామి నేనిక్కడే ఉండి తమకు సేవ చేసుకుంటాను అన్నాడు సన్యాసి అందుకు ఒప్పుకున్నాడు కాలం గడుస్తున్న కొద్దీ చిన్నడికి సన్యాసి పట్ల మరింత భక్తి గౌరవాలు అభివృద్ధి కాసాగాయి ఒకనాడు సన్యాసి తను తీర్థయాత్రలకు పోదలచినట్లు చిన్నడికి చెప్పాడు చిన్నడు ఆయన పాదాలు తాకి గురుస్వామి నన్ను తమ వెంట రానివ్వండి అన్నాడు అందుకు సన్యాసి తలపంకించి చిన్న ఎన్నో సంవత్సరాలుగా నువ్వు నాకు ఎంతో భక్తితో సేవ చేశావు నేను సంతృప్తున్నయ్యాను ఇప్పుడు నాలాగా సన్యాసివై నాతో పాటు తీర్థయాత్రలు చేయాలన్న నీ కోరిక కూడా మెచ్చదగిందే కానీ అందుకు ఇంకా సమయం రాలేదు మరి కొంతకాలం ఓపికపట్టు ఇక్కడ జమీందారుతో నీ గురించి చెబుతాను ఆయన నీకు సేద్యానికి కొంత భూమి ఇస్తాడు సుఖంగా బ్రతుకు అన్నాడు ఆ సమయంలో చిందడికి పదహారేళ్ల వయసు గురువు ఇచ్చిన సలహాకు వాడు బాధపడుతూ గురుస్వామి ఈ ప్రపంచ సుఖాల మీద ఆశ లేదు మీలాగే ఈ కుటీరంలో ఉంటూ రోజుకొక్క భోజనంతో కాలం గడుపుతాను అన్నాడు సన్యాసి ఏమీ అనకుండా నవ్వి ఊరుకొని ఆ మర్నాడే తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు శివ సన్యాసి కుటీరం వదిలాక అందులో నివసిస్తున్న ఆయన శిష్యుడు చిన్నడిని అందరూ చిన్న సన్యాసి అని పిలవసాగారు ఇప్పుడు అతడికి చిన్న అంగవస్త్రం పైపంచా నీళ్ల కూజా తప్ప మరే ఆస్తిపాస్తులు లేవు ఒకనాటి రాత్రి చిన్న సన్యాసి పైబట్టను ఎలుకలు కొరికాయి తెల్లవారి అది చూసి అతడు కుటీరం పక్కన ఉన్న కాలిబాట వెంట పోతున్న ఒక గ్రామస్తుడికి విచారంగా ఆ సంగతి చెప్పాడు గ్రామస్థుడు సన్యాసితో మీరు కోరకుండానే మరొక వస్త్రాన్ని నేను ఇవ్వగలను కానీ అందువల్ల మీ చిక్కు తీరదు ఎలుకలు దాన్ని ఏదో ఒకనాటి రాత్రి కొరికి వెయ్యగలవు అందువల్ల మీరొక పిల్లిని పెంచడం క్షేమం అన్నాడు పిల్లిని పెంచడం అన్న మాట వింటూనే చిన్న సన్యాసి ఉలిక్కిపడి గోచీపాత రక్షణ కోసం పిల్లిని పెంచటంతో ప్రారంభించి సంసార సాగరంలో మునిగిన ఒక సన్యాసి కథ ఎవరో చెప్పగా విన్నాను నాకు ఆ దుర్గతే పడుతుంది అన్నాడు గ్రామస్థుడు ఆ మాటలకు నవ్వి చిన్న స్వామి అది కల్పన కథ ఒకవేళ నిజం అనుకున్నప్పటికీ ఆ సన్యాసికి మీలాంటి మనోనిగ్రహం ఉండి ఉండదు మీరు మహానిగ్రహవంతులే కాక సర్వాన్ని త్యజించిన శివ సన్యాసి శిష్యులు అన్నాడు చిన్న సన్యాసి మౌనంగా ఊరుకున్నాడు మర్నాడు గ్రామస్తుడు ఒక పిల్లి కూనను తెచ్చి సన్యాసికి ఇచ్చి వెళ్ళిపోయాడు అయితే ఆ పిల్లి కూన ఇంకా స్వయంగా ఆహారం సంపాదించుకోవడం చేతకాని దవ్వటంతో ఆకలి కొద్ది రోజంతా అరవసాగింది ఈ సంగతి చిన్న సన్యాసి ద్వారా విన్న మరొక గ్రామస్తుడు అయ్యో పిల్లి కూన లాంటి దానిని ఆకలితో మార్చటం ఎంత పాపం మీరు వెంటనే వెళ్ళి జమీందారు గారిని అడగండి ఆయన తప్పక ఒక పాడి ఆవు ఇస్తాడు దాని పాలతో పిల్లికూన ఆకలి తీరిపోతుంది అని చెప్పాడు చిన్న సన్యాసికి ఈ సలహా నచ్చింది అతడు అప్పటికప్పుడే జమీందారు దగ్గరకు వెళ్ళాడు శివ సన్యాసి శిష్యుడైన చిన్న సన్యాసి అంటే జమీందారుకు గౌరవం ఉంది ఆయన అతడికి ఒక పాడి ఆవునిచ్చాడు ఇది జరిగిన వారం రోజులకు గ్రామంలోని రాజయ్య అనేవాడు చిన్న సన్యాసి దగ్గరకు వచ్చి పిల్లికు నా బ్రతికేందుకు ఆవు పాలు కావాలి బాగానే ఉంది మరి ఆవు బ్రతికేందుకు పచ్చిక ఇద్దర గడ్డి గాధంలు కావాలి కదా ఈ కుటీరం చుట్టూ ఉన్న బీడు భూమంతా జమీందారు గారిది ఆయన అనుమతి తీసుకున్నావంటే ఇదంతా సేద్యం చేసి పెడతాను వచ్చే ఫలసాయం నీ దిశగం నా దిశగం అప్పుడు నీ భోజనం ఇతర అవసరాలకు పైవాళ్లను దేవరించవలసిన అవసరం ఉండదు పైగా ఆవుకు కావలసినంత పచ్చిగడ్డి దొరుకుతుంది అన్నాడు చిన్న సన్యాసికి ఈ సలహా అద్భుతమనిపించింది జమీందారు అతడి కోరిక విని నదికి నీ కుటీరానికి మధ్యగల భూమి అంతా నీదే అనుకో ఆ బీడు భూమితో నాకేం అవసరం లేదు అన్నాడు చిన్న సన్యాసి పరమానందం చెందాడు రైతు రాజయ్య తొలకరి వానలతో భూమి దున్నటం ప్రారంభించాడు తరువాత దానికి నీరు పెట్టి వరి సాగు వేశాడు మంచి పంట పండింది ఆ ధాన్యాన్ని దాచేందుకు కుటీరం పగలగొట్టి ఆ స్థానంలో మండువాలోగిలి నిర్మాణం జరిగింది చిన్న సన్యాసికి ఈ జరుగుతున్నదంతా ఎక్కడ లేని సంతోషాన్ని కలిగిస్తున్నది రైతు భార్య పెళ్ళీడు కూతురు ఇంటి వెనుక కూరపాదులు పెట్టారు వాళ్లే చిన్న సన్యాసికి వంట చేసి పెట్టసాగారు ఆ మరుసటి సంవత్సరం పంట మరింత బాగా పండింది ఇంటి అవసరాలకు కొంత ధాన్యం నిల్వ చేసి మిగిలిన దాన్ని చిన్న సన్యాసి మంచి ధరకు అమ్మాడు ఒకనాడు రాజయ్య చిన్న సన్యాసితో రోజులు ఎల్లకాలం ఒకేలాగుండవు మనిషికి నా వాళ్ళు అవసరం నా కూతుర్ని చూస్తున్నావు కదా నీకంతకంటే అనుకూలవతి దొరకదు దాన్ని పెళ్లి చేసుకో అన్నాడు చిన్న సన్యాసికి రాజయ్య కూతురు వినయగుణం పని పాటల్లో నేర్పరితనం బాగా నచ్చాయి అతడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఆనాటి నుంచి అందరూ అతణ్ణి చిన్న సన్యాసి అని పిలవడం మాని చిన్నబాబు అనసాగారు కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి చిన్నబాబు ఇద్దరు కొడుకులను కన్నాడు వాళ్ళు పెరిగి పెద్దవాళ్లై వ్యవసాయ పనుల్లో తండ్రికి తాతకు సాయం చేయసాగారు పరిస్థితులు ఇలా ఉండగా వృద్ధుడైన జమీందారు మరణించటం జరిగింది ఆయన కొడుకు చిన్నబాబును అతడి ఆధీనంలో ఉన్న భూములను తిరిగి ఇచ్చివేయమన్నాడు వాటిని చనిపోయిన జమీందారు తనకు దానంగా ఇచ్చాడని చిన్నబాబు వాదించాడు దానితో గ్రామంలోని వాళ్ళు కొందరు చిన్నబాబు పక్షం కొందరు జమీందారు కొడుకు పక్షం అయ్యారు ఈ విధంగా కక్షలు పెరిగి ఒకనాడు జమీందారు పక్షం వాళ్ళు చిన్నబాబు ఇంటిపై దాడికి వచ్చారు చిన్నబాబు పక్షం వాళ్ళు వాళ్ళని ఎదుర్కొన్నారు ఇరుపక్షాల వాళ్ళు కర్రలతో కత్తులతో తలపడే సమయంలో అదృష్టవశాత్తు తీర్థయాత్రలకు పోయిన శివ సన్యాసి అక్కడికి రావటం జరిగింది ఆయన్ని చూస్తూనే ఇరుపక్షాల వాళ్ళు పోరుమాని ఆయనకు తలవంచి నమస్కరిస్తూ నిలబడ్డారు శివసన్యాసి వాళ్లను ఇరవై ఐదేళ్ల క్రితం ఇక్కడ ఒక చిన్న కుటీరం ఉండేది అందులో నా శిష్యుడు ఉంటూ ఉండేవాడు ఆ కుటీరం ఏమైంది అని అడిగాడు ఆ ప్రశ్న వింటూనే చిన్నబాబు శివస్వామి కాళ్ల మీద పడి దుఃఖించసాగాడు శివస్వామి అతన్ని లేవమని ఆప్యాయంగా భుజం తట్టాడు ఇతర గ్రామస్థులు జమీందారు కొడుకు ఆయన పాదాలకు నమస్కరించారు అక్కడికక్కడే శివస్వామి ఇరుపక్షాల వాళ్లకు తృప్తికరంగా భూమి సమస్యకు పరిష్కార మార్గం చెప్పాడు ఆ రాత్రి చిన్నబాబు శివస్వామితో గురుస్వామి తమరు తీర్థయాత్రలకు బయలుదేరినప్పుడు నన్ను కూడా తమ వెంట రానివ్వమన్నాను కానీ మీరు ఇంకా సమయం రాలేదు కొంతకాలం ఓపిక పట్టమన్నారు అది ఎంతటి సత్యవాక్కు అన్నాడు శివస్వామి చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు అప్పుడు చిన్నబాబు ఆయన పాదాలు తాకి స్వామి ఇప్పుడు నేను సన్యాసం స్వీకరించి తమ అడుగుజాడలలో నడవగలను అన్నాడు శివస్వామి అతన్ని దీవించి సంసారం అనే సుడిగుండం నుంచి బయటపడటానికి ఇది నీకు మంచి అదను పెద్దవాళ్ళైన నీ కొడుకులిద్దరూ వ్యవసాయం చేసుకుంటూ తల్లి సంరక్షణ చూడగలరు అన్నాడు రెండు రోజుల తరువాత చిన్నబాబు కేవలం కట్టుబట్టలతో గ్రామం వదిలి శివస్వామి వెంట బయలుదేరాడు విన్నారు కదా రేపు మళ్ళీ మంచి కథతో మీ ముందుకొస్తాను